అందరూ సోషల్ పోస్ట్ చేయండి వదలని విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ కార్తికేయూ చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగస్టు పదమూడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది దీంతో ప్రమోషన్లో భాగంగా దర్శకుడు చందు హీరో నిఖిల్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అందులో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ కార్తికేయ ఫస్ట్ సినిమా పూర్తయ్యాక మా ప్రొడ్యూసర్ ఇంటికి రోజు ఓ పాము వచ్చేది వచ్చి అలా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేదని తెలిపారు అయితే ఆ పాము ఎలాంటి హాని చేయలేదని తెలిపారు అయితే మొదటి సినిమా తర్వాత రెండవ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఆ పాము మా ప్రొడ్యూసర్ ఇంటికి వచ్చేదని తెలిపారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది ఇక కార్తికేయ టూ ఆగస్టు పదమూడున విడుదల అవుతుండడంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ రచయిత విజయేంద్ర ప్రసాద్ అడవి శేష్ సిద్ధు జనలగడ్డ గెస్టులుగా వచ్చి టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరోలు శేష్ సిద్ధులకు శ్రీనివాస్ యాదవ్ రచయిత విజయేంద్ర ప్రసాద్లకు థ్యాంక్స్ అంటూ చెప్పారు ఆ కృష్ణుడే మమ్మల్ని పైనుంచి దీవించారు అందుకే ఈరోజు వర్షం రాలేదని భావోద్వేగం చెందారు సినిమాలో కంటెంట్ ఉంటే థియేటర్స్ కు జనాలు వస్తారని సినిమా రెండు రోజుల్లో విడుదల కానుందని ఆ తర్వాత సక్సెస్ మీట్ లో కలుద్దాం అప్పుడు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నారు ఇక ఇప్పటికే టీజర్స్ ట్రైలర్ తో మంచి బజ్ ను తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ ను చేసుకుంటోంది కార్తికేయ వన్ మంచి హిట్ అవడంతో అదే సినిమాకు సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ టూకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ అవుతోంది ఈ సినిమా నైజాంలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు దీంతో పాటు సీడెడ్ ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు ఆంధ్ర ఆరు కోట్లు ఏపీ తెలంగాణ మొత్తంగా పదకొండు పాయింట్ మూడు సున్నా కోట్లకు అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా సున్నా పాయింట్ ఐదు సున్నా కోట్లు ఓవర్సీస్ ఒక కోటిగా అమ్ముడు పోయిందని తెలుస్తోంది దీంతో మొత్తంగా ఈ సినిమా పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు అమ్ముడవగా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి పదమూడు పాయింట్ మూడు సున్నా కోట్ల షేర్ రావాల్సి ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు ఇక అనేక వాయిదాల నడుమ ఆగస్టు పదమూడున విడుదల కానున్న కార్తికేయ టూ సరైన థియేటర్స్ లేక వాయిదాల మీద వాయిదాలు పడడం బాధాకరం ఓవైపు గత వారం విడుదలైన సీతారామం బింబిసార సినిమాలు మంచి హోల్డ్ను కలిగి ఉన్నాయి దీంతో మరో రెండు వారాల వరకు ఈ సినిమాలకు ఉన్న థియేటర్స్ మరో సినిమాకు కేటాయించే అవకాశం ఉండదు ఇక మరోవైపు ఆగస్టు పన్నెండున నితిన్ మార్చర్ల నియోజకవర్గం వచ్చేసింది దీనికి థియేటర్స్ పోగా అమీర్ ఖాన్ సింగ్ చడ్డాకి కేటాయించారు ఇన్ని సినిమాల మధ్య కార్తికేయకు ఏమాత్రం థియేటర్స్ దక్కుతాయో అని ఆందోళనగా చూస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్ చూడాలి మరి ఏం జరగనుందో యువ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మంచి సినిమాలతో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు ఆయన ప్రస్తుతం కార్తికేయ టూ అనే సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ట్రైలర్ను మాస్ మహారాజా రవితేజ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్లో ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నాయి ఆసక్తి రేకెత్తించే తో ట్రైలర్ ను కట్ చేశారు విజువల్స్ కూడా బాగున్నాయి నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది చూడాలి మరి సినిమా ఎలా ఉండనుందో ఇక ఈ సినిమాలో నిఖిల్ తో పాటు అనుపమ అనుపమ కేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది అంతేకాదు యుఏ సర్టిఫికేట్ జారీ చేశారు ఈ మూవీ చూసి అద్భుతంగా ఉందన్నారు కృష్ణుడు ద్వారకకు లింక్ చేసిన విధానం ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు సెన్సార్ వాళ్ళు ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా సామాన్య ప్రేక్షకుడి కూడా అర్థమయ్యేలా అలరించేలా తన పెన్కి పనిపెట్టే దర్శకుడు చందు ముండేటి మరొక్కసారి మనకి తెలియని కొత్త కథతో వస్తున్న చిత్రం కార్తికేయటు కమర్షియల్ విలువలు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయటు సినిమాను నిర్మించాయి ఈ చిత్రాన్ని జూలై ఇరవై రెండున విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత ఆగస్టు ఐదుకు పోస్ట్ పోన్ చేశారు చివరకు ఆగస్టు పదమూడున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కార్తికేయటు షూటింగ్ మొదలైన దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల్లో సినిమా ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్కి జంటగా నటిస్తోంది ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ కేర్ ఇందులో కీలక పాత్రలో నటించారు అనుపమ కేర్ అప్పుడెప్పుడో త్రిమూర్తులు మూవీలో నటించారు మళ్ళీ ఇన్నేళ్లకు తిరిగి కార్తికేయ టూతో టాలీవుడ్కి రీఎంట్రీ ఇస్తున్నారు రీసెంట్గా ఈయన కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకెక్కారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్